ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మెదక్ పట్టణమంతా జలమయమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షంతో పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నిండుకుండలా తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు కనిపిస్తున్నాయి. వరి పొలాల్లోకి నీళ్లు చేరాయి. ఎక్కడ చూసినా, ముఖ్యంగా నిన్నటి రాత్రి కురిసిన వర్షంతో పట్టణంలోని లక్ష్మీవర్ధయ్య కాలనీ, ఇందిరాపురి కాలనీ, గాంధీనగర్, బృందావన్ కాలనీ, ద్వారకా కాలనీ ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఇంట్లో ఉన్న సామాగ్రి, నిత్యావసర సరుకులు నీళ్ల పాలయ్యాయి. వర్షపు నీరు కారణంగా నీళ్లు రావడంతో ఇక్కడ ఉన్న వ్యక్తులు భయానికి గురయ్యారు. స్థానికులు 100 నెంబర్కి కాల్ చేయగా డిఎస్పీ సైదులు తక్షణమే స్పందించి ఇళ్లలో ఉన్న వారిని కాపాడారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తొడపనూరి చంద్రపాల్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఫైర్ ఇంజన్తో నీళ్లను తోడేశారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ నీట మునిగిన బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పారు. ప్రస్తుతం వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారిని సేఫ్ ప్లేస్లోకి తరలిస్తామని పేర్కొన్నారు. ఇంకా 3-4 రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మీకు అందుబాటులో ఉండి సహాయం అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. నీట మునిగిన వారికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో మాట్లాడి పక్కా గృహాలు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. నిన్న రాత్రి భారీ వర్షాలు కూడా మొదలైన మరి గాంధీనగర్ ప్రాంతంలో దాదాపుగా 6 ఇండ్లు మన వాటర్ రావడం, ఆ ఇంట్లో వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడడం జరిగింది. మరి వెంటనే మా స్థానికంగా ఉన్నటువంటి మా డిఎస్పీ గారు, మా ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా వచ్చి మార్నింగ్ 4 o'clockకే వచ్చేసేసి వారికి తక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. మాకు కూడా వర్తమానం వచ్చేసేసి 5:00, 5:30 వర్తమానం కోసం మేము కూడా మాతో పాటు మా సహచర నాయకులంతా కూడా మా కౌన్సిలర్ రాజు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జయపతి గారు, అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్ రావి అశోక్ గారు, వీళ్ళందరూ కూడా తక్షణమే రావడం జరిగింది. మా మున్సిపల్ సిబ్బందితో సహా మా సైంటిస్పెక్టర్ వంటా గారు అందరూ రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ పరిశీలించాం. ముఖ్యంగా మా అగ్నిమాపక సిబ్బంది మొత్తం నీటిని తరలిస్తూ ఉన్నారు. నిజంగా వారి సేవలు అమోఘం. అదేవిధంగా మన డిఎస్పీ గారు కానివ్వండి, సీఐ గారు కానివ్వండి, సీఐ రూరల్ పాలమేలి గారు కానివ్వండి, అదేవిధంగా మా ఎస్ఐ పోచయ్య గారు, కృష్ణారెడ్డి గారు అందరూ కూడా మా పోలీస్ సిబ్బంది ఇక్కడ తక్షణ కర్తవ్యంగా వాళ్ళంతా కూడా చర్యలు తీసుకున్నారు. వాళ్ళని షిఫ్ట్ చేయడము, బయట తీసుకురావడం, కొంతమంది పిల్లలు రాని పరిస్థితుల్లో బీపులపై ఎత్తుకొచ్చి బయట తీసుకొచ్చారు. అది వాటర్ ఫ్లో అనేది మరి విపరీతం వర్షం పడింది. అది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఎత్తువప్పులు కావడం, కొత్తగా కాలనీ నిర్మాణం కావడం, మరి ముఖ్యంగా ఇక్కడ వాటర్ రావడానికి కారణం పాతగా అప్పుడెప్పుడో రోడ్డు చిన్న చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు కట్టిన నిర్మాణాలన్నీ పాత కూడా 50 సంవత్సరాల నిర్మాణాలు.